ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు దర్శనం సువార్త కార్యక్రమానికి వచ్చినటువంటి, చూస్తూ ఉన్నటువంటి, వింటూ ఉన్నటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో మనందరికీ బాగా వచ్చినటువంటి పాట 102వ కీర్తన పాడుకుందాం. చిన్న పుస్తకాల్లో 102వ కీర్తన, పెద్ద పుస్తకాల్లో 470వ కీర్తన. చాటించుడి మనుష్య జాతి యేసు నామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము, చావు కాలము సదా నశించిపోవు వారికి సుభాగ్యము, విదంబు కృపగోరి ఆశ తోడ నిత్యము వీపించుచుందుము, చాటుదాము చాటుదా పరిశుద్ధ వాక్య భాగాన్ని చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 26-27 వచనాలు చదువుకుందాం. అంతట యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. చిన్న ప్రార్థన చేసుకుందా. నా శ్రేయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారముగా ఉన్నట్లుగా దీవించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మరి ఒక పర్యాయం అనగా ఈ సాయంకాల సమయమున దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి ఆయన పరిశుద్ధ నామమును ధ్యానించుకునే ఈ ధన్యత, ఈ భాగ్యము ప్రభు మనందరికీ అనుగ్రహించినందుకు మొదటిగా ఆయన పరిశుద్ధ పాదములకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా ఉన్నారా? అందును బట్టి మన ప్రభు యేసుక్రీస్తు నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మరి ఈరోజు మనం చదువుకున్న దేవుని వాక్య భాగమును జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ వాక్య భాగములోని ప్రధానమైనటువంటి అంశం ఏమనగా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుంటే, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా
ఉండునా? పెద్ద ప్రశ్న. దేవుడే ఒక పెద్ద ప్రశ్న. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? మరి జవాబు ఏంటి? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అంటే జవాబు ఏంటి? ఆయనకు అసాధ్యమైనది ఏదీను లేదు. మన దేవునికి అసాధ్యమైనది ఏదీను లేదు. యిర్మీయా గ్రంథము 32:17 కూడా మనం చదువుకుంటే, యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతిని యెహోవా అని పేరు వహించువాడా, సూర్యుడా మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఈ రెండు మాటలు మనం చదువుకున్నాం. నీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రభువే ప్రశ్న వేస్తే, నీకు అసాధ్యం ఏదీను లేదు అని ప్రవక్త చెబుతూ ఉన్నాడు. కాబట్టి మన దేవుడు గొప్పవాడు, ఆయన ప్రేమామయుడు, ఆయన కనికర సంపన్నుడు, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన అద్భుతములు చేయువాడు, ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీనూ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన సమస్తము సాధ్యమే. కాబట్టి మన దేవుడు బలమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, రోషము కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనటువంటి ఏదీనూ లేదు. ఒకసారి యోబు గ్రంథము 5:9 చూస్తే, ఆయన పరిశోధింపజాలని మహాశ్చర్యకార్యములను లెక్కలేనన్ని అద్భుతక్రియలను చేయువాడు. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. లెక్కలేనన్ని అంటే దేవుని యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు లెక్కలేనన్ని. మనం లెక్క పెట్టలేము. అదే మాట 9:10 కూడా ఉంది. ఎవడును తెలుసుకోలేని మహత్తైన కార్యములను, లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఎవ్వరూ తెలుసుకోలేనటువంటి మహత్తైన కార్యములను, అద్భుత కార్యములను ఆయన చేయుచూ ఉన్నాడు. కాబట్టి మన దేవుడు ఆశ్చర్యకరుడు, ప్రేమామయుడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీనూ లేదు కదండి. ఏది కూడా ఆయనకు అసాధ్యమైనది లేదు. అలాగే ఆనాడు అబ్రహామును దర్శించినప్పుడు, అబ్రహాము నాకు అన్నీ ఇచ్చావు కానీ సంతానం లేనివాడిగా చేశావు, నాకేంటి ఉపయోగం, ఎంత ఆస్తి ఇచ్చావు, అన్నీ ఇచ్చావు నాకు సంతానం లేనివాడిగా చేశావు, నాకేంటి ఉపయోగం అంటే దేవుడు ఏమన్నాడు, మీదటికి ఈ సమయానికి నీ భార్యను శారా గర్భవతి అయి నీకు కుమారుని కంటుంది, ఆయనకి ఇస్సాకని పేరు పెట్టు అని అబ్రహాము దేవునితో మాట్లాడినప్పుడు శారా గుడారంలో ఉండి నవ్వింది. శారా నవ్వినప్పుడు దేవుడు శారా నవ్వనేలా, దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని అన్నాడు ప్రభు. అక్కడ కూడా ఆదికాండం 18:14 మనం చదువుకుంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన నీవు నవ్వితివి. మరి వృద్ధాప్యములో, నిండు వృద్ధాప్యం,
అబ్రహాము కి దాదాపుగా 100 సంవత్సరాల ప్రాయం, శారాకి 90 సంవత్సరాల ప్రాయం, వృద్ధులు. ఇక పిల్లలు పుట్టడానికి వీలు లేనటువంటి సందర్భంలో దేవుడు అన్నాడు నీకు గర్భఫలాన్ని ఇస్తాను అన్నప్పుడు శారా నవ్వింది. అప్పుడే దేవుడు అన్నాడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మరి దేవుడు ఆ వృద్ధాప్యంలోనే మరి వారి కుమారుని ఇచ్చాడుగా, ఇస్సాకు అనేటువంటి ఒక గొప్ప కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు కదండి. అలాగే మరి జకరయా ఎలిజబెత్తులు కూడా నిండు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మరి వారికి కూడా యోహాను అనేటువంటి గొప్ప ప్రవక్తని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన దేవునికి ఏది కూడా అసాధ్యము కాదు. ఆయన సమస్తము సాధ్యము చేయగలిగిన దేవుడు కదండి. అలాగే మరి ఆ కానావారి వివాహంలో యేసు ప్రభు వెళ్ళాడు, ఆయన తల్లి వెళ్ళింది, శిష్యులు వెళ్ళారు, అక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఆ కార్యక్రమంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ పెళ్లి కుమారుడు కలవరపడ్డాడు, కంగారు పడ్డాడు. అయ్యో ఇప్పుడు నేనేం చేయాలా అని కంగారు పడి మరియమ్మతో చెప్పాడు, అమ్మా నువ్వు వెళ్ళి మీ అబ్బాయితో చెప్పని. మరి మరియమ్మ వచ్చింది, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అంటే మరి ప్రభు అన్నాడు, అమ్మా నాతో నీకేమి పని, ఇంకా నా సమయము రాలేదు, ఇంకా నా సమయము రాలేదు అన్నాడు. తర్వాత మరియమ్మ వాళ్ళని చూసి ఇదిగో ఆయన మీతో చెప్పింది చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది. అక్కడ 6 రాతి బాణలుంటే ఆ పరిచారకుల్ని పిలిచిదిగో ఆ బాణల నిండా అంచుల వరకు నీళ్లు పోయండి అన్నాడు. మరి ప్రభు చెప్పాడు కాబట్టి అంచుల వరకు నీళ్లు పోశారు. ఇప్పుడు ప్రభు అన్నాడు మీరు ముంచి తీసుకొని వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఆ నీళ్లు ముంచి తీసుకొని వెళితే ఆ నీళ్ళేమైపోయినాయి, ద్రాక్షారసం అయిపోయినాయి. నీళ్ళేమైనాయి, ద్రాక్షారసం అయిపోయినాయి. ఆ పెండ్లి విందుకొచ్చినటువంటి ప్రధాన అధికారి అంటున్నాడు పెండ్లి కుమారుని పిలిచి, ఏమయ్యో నువ్వు గొప్పవాళ్ళలాగా ఉన్నావు, ఎవరైనా ముందు మంచి ద్రాక్షరసం పోసి తర్వాత జబ్బు ద్రాక్షరసం పోస్తారు, నీవైతే ముందు మంచి ద్రాక్షరసం పోసావు, ఇప్పుడు అంతకంటే మంచి ద్రాక్షరసాన్ని పోస్తున్నావు అన్నాడు. మరి ఈ ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? మన ప్రభు ఆ నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. అందుకనే కానావారి వివాహములో దేవుడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చి మొదటి సూచక క్రియ చేసినవని బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటాం. గనుక మన ప్రభువు ఆశ్చర్యకరుడు, అద్భుతకరమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీను లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏదీను లేదు. ఇలా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే మరి ప్రభు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఒకరోజు శిష్యులు ఆ పడవలో సముద్రంలో వెళ్తున్నప్పుడు మరి సముద్రంలో పెద్ద తుఫాను వచ్చింది, పెద్ద తుఫాను వచ్చింది. మరి ఆ శిష్యులు భయపడ్డారు, ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించని కేకలు పెట్టినప్పుడు ప్రభు లేచి, అల్పవిశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారని చెప్పి ప్రభు గాలిని సముద్రమును గద్దించినప్పుడు ఆ గాలి సముద్రం కూడా నిమ్మలించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ ప్రకృతి యావత్తు కూడా ఆయన చేతిలోనే ఉంది, సర్వాధికారి ఆయన. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం కలదని ప్రభు చెప్పాడు కదా. ఆయన సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. గాలిని గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు, నిమ్మలమైపోయింది. అలాగే ఆయన ఒకరోజు శిష్యులు ఆ పడవలో వెళ్తుంటే తుఫాను వస్తే ఆయన నీళ్ళ మీద నడిచి వచ్చాడు, నీళ్ళ మీద నడిచి వచ్చాడు. మరి ఆ గాలిని సముద్రాన్ని గద్దించి శిష్యులను రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా బైబిల్ గ్రంథంలో ప్రభు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు కదండి, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. లెక్కలేనన్ని అద్భుత కార్యాలు, లెక్కలేనన్ని ఆశ్చర్యకార్యాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆ యాయీరు కుమార్తెను
బ్రతికించాడు. ఆయన చనిపోయినటువంటి యాయిరు కుమార్తెను బ్రతికించాడు. అలాగే నాయిను విధవరాలి కుమారుణ్ణి బ్రతికించాడు. చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి లాజరును పేరు పెట్టి పిలిచి బ్రతికించాడు. అంటే మన దేవుడు మృతులను సజీవులనుగా చేయువాడు. అంటే మరణం మీద కూడా ఆయనకు అధికారము, ప్రకృతి మీద అధికారం ఉంది, మరణం మీద కూడా అధికారం ఉంది. ఆయనకి ఏది అసాధ్యము కాదు. కాబట్టి మన దేవుడు సమస్తమును సాధ్యము చేయగలిగినటువంటి దేవుడు. అయితే మన దేవుడు ఎలాగైతే అద్భుత కార్యాలు చేస్తాడో అలాగే రెండో వైపు తన శిష్యులకు కూడా అద్భుత కార్యాలు చేసేటువంటి ఆ శక్తిని ఇచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో మరి మోషే కానివ్వండి, లేకపోతే యిర్మీయా కానివ్వండి, లేకపోతే ఏలియా కానివ్వండి, ఎలీషా కానివ్వండి, ఎన్నో అద్భుత కార్యాలు చేశారు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. అలాగే కొత్త నిబంధన గ్రంథంలో కూడా మరి ప్రభు యొక్క శిష్యులు కూడా మరి ఎన్నో అద్భుత కార్యాలు చేశారు కదండి. పేతురు కానివ్వండి, పౌలు కానివ్వండి, మరి ఎన్నో అద్భుత కార్యాలు చేశారు కదండి. మరి ఒకరోజు పేతురు యోహానులు మరి ఆ శృంగారం అనే దేవాలయానికి వెళ్ళారు ప్రార్థన చేసుకోవటానికి. ఆ దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉన్నటువంటి వాడు అక్కడ భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. మరి పేతురు యోహానుని చూసి వీళ్ళేదో నాకు చాలా భిక్షం ఇస్తారనుకున్నప్పుడు పేతురు అన్నాడయ్యా, మా దగ్గర వెండి బంగారాలు లేవు నీకు ఇవ్వడానికి, నాకు కలిగింది నీకు ఇస్తున్నానన్నాడు. ఆయన చెప్పేం చేశాడు, ఆయన చేయి పట్టుకొని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీవు లేచి నడువు అన్నాడు. మరి ఆ కుంటివాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచూ గంతులు వేస్తూ వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళినని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఒకసారి అపోస్తుల కార్యములు 3:7 చూస్తే, వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తి వెంటనే వాని పాదములను చీలమండలను పొందెను, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేచి దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయానికి వెళ్ళాను. మరి ఆ రోజుల్లో ప్రభు కుంటివారిని బాగు చేశాడు, గ్రిడ్డివారిని బాగు చేశాడు, మూగవారిని బాగు చేశాడు, చెవిటివారిని బాగు చేశాడు, చాందర్ రోగులను బాగు చేశాడు, పక్షవాత రోగులను బాగు చేశాడు, చనిపోయిన వాళ్ళని బాగు చేశాడు అని దేవుడు ఆయన. మరి ఇక్కడ పేతురు గారు కూడా మరి ఆ కుంటివాడిని నువ్వు లే అంటే లేచి నడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో పేతురు గారు వస్తుంటే ఆయన నీడబడితే చాలు రోగులు బాగుపడతారని మరి ఆ దారి పొడుగునా రోగులను పండుపెట్టారు. అలాగే ద్వారక అనేటువంటి శిష్యురాలు చనిపోయినప్పుడు ఆ ద్వారక అనేటువంటి శిష్యురాలని దేవుడు మరి పేతురు బ్రతికించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఒకసారి అపోస్తుల కార్యాలు 9:41 చూస్తే, పేతురు అందరినీ వెలుపులకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవ తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతును చూసి లేచి కూర్చుండెను. అప్పుడు అతడు ఆమె చెయ్యిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. చూడండి, మరి పేతురు చనిపోయిన వారిని కూడా బ్రతికించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే పౌలు గారు కూడా మరి ఎంతోమందిని బ్రతికించినట్టుగా మనం చూస్తున్నాం, రోగులు బతికి. అందుకని అందుకు బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఏముందంటే, అపోస్తుల కార్యాలు 9:11-12 చూస్తే, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించను, అతని శరీరమునకు తగిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగులు ఎద్దుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. అంటే ఆ చేతిగుడ్డ తగిలితేనే రోగులు బాగుపడ్డారు. ఎంత శక్తి ఇచ్చాడు దేవుడు! అంటే మన ప్రభు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో అలాగే ఆయన శిష్యులకు కూడా అంత శక్తిని ఇచ్చాడు. అందుకని మార్కు సువార్త 16:15 చూస్తే,
మరియు మీరు సర్వలోకమును వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును ఏలైనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు కొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తి పట్టుకొందురు మరణకరమైనదే త్రాగినది వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురని వారితో చెప్పెను కాబట్టి ప్రభువాన్ని ఆ లోకానికి పంపించేటప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పినప్పుడు మరి వాళ్ళు దేవుని మాట ప్రకారంగా సర్వలోకానికి వెళ్ళారు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించారు అనేకమైన అద్భుత కార్యాలు చేసినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం గనుక సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ఎవరైతే దేవుని మాటకు లోబడి దేవుని యద్దకు వస్తారు ఎవరైతే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తారు వారిని దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు కాబట్టి మనం కూడా దేవుని పిలుపును అంగీకరించి దేవుని మార్గంలోకి మనం వచ్చినట్లయితే ఆయన పరిశుద్ధాత్మతో మనల్ని నింపి పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని అభిషేకించి ఆయన సేవలో మనల్ని బలంగా వాడుకుంటాడు మన ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తాడు అటువంటి ధన్యత అటువంటి భాగ్యము ప్రభువు మనందరికీ అనుగ్రహించునుగాక దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ మీ పాదములకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి గతకాలం అంతా మమ్మలను సురక్షితంగా కాచి కాపాడి ఈ సాయంకాల సమయాన్ని మీ పాద సన్నిధిలో చేరి మీ పరిశుద్ధ నామమును ధ్యానించుకోవటానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీ పాదములకు లెక్కలేని వందనాలు స్తోత్రాలనైనా ఇంతవరకు మీరు మాకిచ్చిన వాక్య సందేశమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలనైనా విన్న వాక్యము వ్యర్థము కాకుండా నిష్ఫలము కాకుండా నిష్ప్రయోజనం కాకుండా ఆ వాక్యమును మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా మా అందరి హృదయాలలో నాటి నీరు కట్టి ఫలింపజేసి మీ వాక్య ప్రకారంగా జీవించినట్లు మీ కృప మా అందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి అయా చదువుకున్న బిడ్డలను దీవించండి జయమును ప్రసాదించండి నిరుద్యోగులను దీవించండి జీవనోపాధిని దయచేయండి గర్భిణీ స్త్రీలను దీవించండి సులభమైన కానుపును దయచేయండి సంతానం లేని బిడ్డలను దీవించండి సంతాన ప్రాప్తిని కలుగజేయండి వ్యాధిగ్రస్తులను దీవించండి వారికి సంపూర్ణ స్వస్థ దయచేయండి వివాహంకు సిద్ధపడిన బిడ్డలను దీవించండి వాక్ కార్యక్రమాలు జయప్రదంగా జరిగించి మహిమ పొందండి అయా ఎంతమంది వాక్యాన్ని వింటున్నారో వారందరూ కూడా మీ రక్షణ ప్రసాదించండి వారి సమస్యలు పరిష్కారం చేసి శాంతిని సమాధానమును దయచేయండి ఈ కార్యక్రమానికి ఎవరైతే మరి సహాయం చేశారో వారిని వారి కుటుంబాలను దీవించి మీ కృపలో వర్ధిల్లజేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధ పరచమనుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరునుగాక మన దినాహారం నేడు మాకు దయచేయం మళ్ళీ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము శోధనలోనికి తేక దుష్టును మమ్ము తప్పించుము రాజ్యము శక్తియు మహిమయు నిరంతరమును నీవేనవి తండ్రి ఆమేన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములు సదాకాలం మనందరికీ తోడయ్యుండునుగాక ఆమేన్ 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 మీ అందరికీ వందనాలు సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా మీకేదైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే మరి మా అడ్రస్ కానీ నా సెల్ ఫోన్ కానీ మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది మన ప్రభు నిండారులుగా మిమ్మలను దీవించునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్